హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియో సండే వీడియో, సండే రోజుది ఈరోజు వస్తుంది మీకు. సండే రోజు ఏంటి వెజిటేబుల్, చింతపండు, సొరకాయ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇదే నిజం. మా ఇంట్లో ఒక మూడు నాలుగు సండే నుంచి వెజ్జే వండుకుంటున్నాము. అంటే ప్రతి సండే వెజ్ తినాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. మధ్యలో ఎప్పుడన్నా కావాలనుకుంటే నాన్ వెజ్ తిందామని. దానికైతే నేను ముస్లిమ్స్ టైప్ దాల్చా చేస్తున్నాను ఈరోజు. దాల్చా ఇంకా బగారా రైస్ నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. దానికోసం అయితే సగం ఎర్రపప్పు, సగం కందిపప్పు తీసుకున్నాను. ఓన్లీ కందిపప్పుతో కూడా చేయొచ్చు, ఎర్రపప్పుతో మాత్రం చేయొద్దు, అంత టేస్ట్ ఉండదు. చేసుకోవచ్చు, శనగపప్పుతో కూడా చేయొచ్చు, కానీ అంత టేస్ట్ రాదు. నేనైతే రెండు కలిపి చేస్తున్నాను, ఇది హాఫ్ అది హాఫ్. నీట్గా కడిగి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది మనకు. నానకున్న అప్పటికప్పుడు పెట్టేయచ్చు, కాకపోతే మనం ఒక రోజు రెండు రోజులు తినాలనుకుంటే గ్యాస్ ఫామ్ వస్తుంది, రిపీటెడ్గా తింటాం కదా గ్యాస్ వస్తుంది. దానివల్ల ఏం చేయాలంటే కొంచెం నానబెడితే మనకు గ్యాస్ అయితే అసలు రాదు. ఇలా నీట్గా కడిగేసి దీంట్లో కావలసినంత వాటర్ వేసుకోండి. చూసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, దాంట్లో కొంచెం నూనె, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి, దీంట్లో కారం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినది చెప్తున్నాను మీకు. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసుకుంటే బెటరు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండు విజిల్స్ రావాలి. రెండు విజిల్స్ వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. దీనికంటే ఈ సొరకాయలు కూడా నేను ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాను, మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఇలానే ఈ దీన్ని సొరకాయలు కలపకుండా రెండే విజిల్స్ వచ్చినాక తీసేసుకోవాలి. రెండు విజిల్స్ వచ్చినాక చూపిస్తున్నాను. అండ్ ఇవి అయితే ఒకరోజు ముందు నానబెట్టుకున్నాయి, స్ప్రౌట్ అన్నమాట. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అమావాస్యకి పుణ్యానికి అన్నట్టుగా ఇలా స్ప్రౌట్ కూడా ట్రై చేస్తాం తినడానికి. కాకపోతే డైలీ తినాలంటే తినలేం మనం, కొంచెం చేదు చేదుగా ఒగరు అనిపిస్తాయి. ఎప్పుడో ఒకసారి అంటే బాగా అనిపిస్తాయి. అవి కొన్ని నానబెడితే అన్నీ అయితే చూడండి. అండ్ ఇక్కడ నేను బగారా రైస్ కోసం కూడా వాటర్ అయితే మరగబెట్టుకుంటున్నాను. ఒక స్టవ్ ఖాళీగా ఉంటే మనం ఫాస్ట్గా పనులు అవ్వాలంటే వాటర్ అయితే మరిగిచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బగారా రైస్లో వాటర్ కావాలి, ఇంకా దాల్చాలో చింతపండు కావాలి. అది కూడా నేను నానబెట్టుకొని రసం తీసి మరగబెట్టుకున్నాను అనమాట. అది కూడా మనకు కొంచెం టైం సేవ్ అవుతాయి అని. అండ్ ఇక్కడైతే ఇది బగారా రైస్ది రెసిపీ. అయితే దీంట్లో మనం ఏదైనా వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఒక క్యారెట్ వేసాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకొని పసుపు కాదు అల్లం ఎల్లిగడ్డ వేయాలి దీంట్లోనే. అల్లం ఎల్లిగడ్డ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. పుదీనా అయితే ఉండి నేను డ్రై చేసి పెట్టుకుంటాను దాన్ని. అదైతే వేస్తాను, లాస్ట్లో వేసేసాను. అండ్ అది బాగా ఫ్రై అయినాక దాంట్లో కొన్ని గరం మసాలాలు వేసేయండి. గరం మసాలా అంటే లవంగ్, ఇలాచి, ఈ ఆకు ఉంటాయి కదా బిర్యానీ ఆకు, అవన్నీ ఏముంటే అవి హోల్ గరం మసాలా. అన్నీ వేసినా పర్వాలేదు, మన దగ్గర ఉండే వేసుకున్నా పర్వాలేదు, ఏదో ఒకటి వేసినా పర్వాలేదు. ప్రతి వారం చేసుకుంటాం కాబట్టి పెద్దగా ఏదో ఒకటి ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే వాటర్ వేసి వేయంగానే ఒక రెండు నిమిషాలకు బాగా మరుగుతూ ఉంటాయి, ఎందుకంటే బాగా ఆల్రెడీ మరిగినాయి కాబట్టి. అండ్ ఇక్కడ రెండు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ మీద నుంచి సొరకాయలు మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ పప్పు ఉడకలేదు అనుకోండి, సొరకాయలు తీసేసి మళ్ళీ ఒకటో విజిల్ చూసి పెట్టుకోండి. నాకైతే పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది, సొరకాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి, చెక్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇలా సొరకాయలు మొత్తం తీసేసి పప్పునైతే మంచిగా మెత్తగా మెదుపుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోం కాబట్టి అవి కూడా బాగా మెదకాలి. పక్కనైతే నేను చింతపండు రసం కూడా తీసి పెట్టేశాను స్టవ్ మీద. ఇదిగోండి ఇక్కడ రైస్, బగారా రైస్ కూడా దమ్ అవుతుంది. ఇక్కడ మా సోనీ పప్పు కూడా మెదిపిస్తుంది నాకు. ఇక్కడైతే నేను దాల్చా కోసం రెడీ చేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని. దీనికి ఆయిల్ కూడా అంత కూడా అవసరం లేదు, మీకు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఒక 4-5 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఫ్రై అయితే చాలు. ఇది చాలా తక్కువ ఆయిల్లో చేసుకునే వంట అన్నమాట, ఇలాంటి పప్పు సాంబారు దాల్చా లాంటివి.
ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. దాంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 3-4 టమాటాలు, అన్నీ ఒకటేసారి వేసినా ఏం కాదు, ఒకదాని తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్, ఏం అవసరం లేదు, అన్నీ ఒకటేసారి వేసేయచ్చు. కరివేపాకు కూడా ఎక్కువ వేయాలి దీంట్లో, కొత్తిమీర పుదీన కూడా ఉంటే వేసుకోండి ఇందులో ఇప్పుడే, లేదంటే మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మనం చింతపండు పప్పు మొత్తం వేసినాక, నేనైతే కొంచెం వేసేసాను అనమాట, ఇప్పుడు కొంచెం తర్వాత కూడా కొంచెం వేసాను కరివేపాకు, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయినాక దీంట్లో అల్లం ఎల్లిగడ్డ వేసుకోండి, పేస్ట్ అప్పటికప్పుడు దంచైనా వేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, ఆల్రెడీ నేను పప్పులో కూడా వేసాను కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడైతే చింతపండు రసం కూడా తీసేసి బాగా మరగబెట్టేశాను, కొంచెం టైం సేవ్ అవుతుంది మనకు. చూడండి ఇలా మరుగుతుంది ఆల్రెడీ సొరకాయలు ఉడకబెట్టుకున్నాము, చింతపండు రసం కూడా మరగబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకు. ఎక్కువసేపు మరగడానికి టైం వేస్ట్ అయితే అవ్వదు, సేవ్ అవుతుంది అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే, అండ్ దీంట్లో టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసుకున్నాను. తాలింపులో మీరు కావాలంటే కొన్ని లాంగ్ ఇలాచీ, దాల్చిని కూడా వేసుకోవచ్చు దీనికి, దాల్చా కూడా. నేనైతే హోల్ గరం మసాలా పౌడర్ ఉంది అది వేసేస్తున్నాను, తాలింపులో ఏం వేయలేదు. ఏదన్నా ఒకటే వేయండి, అదన్నా వేయండి, లేదంటే పౌడర్ అయినా వేయండి, హోల్ గరం మసాలానైనా పౌడర్ అయినా, లేదంటే ముందు తాలింపుకైనా ఇలాచీ లాంగ్ అలా. నేనైతే పౌడర్ వేసాను అందుకోసం వేయలేదు. ఈ పప్పుల్నే, పప్పు ఉంది కదా దాంట్లోనే చింతపండు రసం వేసుకోండి, వేసి ఇదంతా కలుపు. దీంట్లోనే సొరకాయలు కూడా ఆల్రెడీ ఉడికింది, ఉడుకోబెట్టేశాను కాబట్టి ఇందులో వేసేసాను. లేదంటే మనం ఉడకబెట్టకుండా ఇలా టమాటాలతో పాటు ఫ్రై చేసుకోవాలి, సొరకాయలని కూడా బాగా కొన్ని వాటర్ వేసి ఉడికేలాగా చూసుకోవాలి. అలా కొంచెం నాకు లాంగ్ ప్రాసెస్ అనిపించింది, అందుకోసం ఇలా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ఇలా చేశానన్నమాట. చూడండి ఇంకా చాలా థిక్గా ఉంది, దీంట్లో మీరు పులుపు, కారము, వాటర్, పల్చగా ఎంత కావాలనేది చూసి చెక్ చేసుకొని అన్నీ వేసుకోండి దీంట్లోనే. నేనైతే ఇంక కొంచెం వాటర్ అంటే పులుపు ఎక్కువైంది. చూడండి దీంట్లో గరం మసాలా పౌడర్ ఉంది, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ బిర్యానీ ఆకు, ఇవి వేసాను, ఇంకేం వేయలేదు. ఇక్కడ రైస్ కూడా దమ్ అవుతుంది బాగా, చిన్న మంట మీద మనం వాటర్ కూడా మరగబెట్టేసాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఇవన్నీ అయితే ఇంకా మా సోనీకి కరివేపాకు పౌడర్ కావాలంట, కారం, కరివేపాకు కారం, దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బాగా మరుగుతుంది, నేను ఇంకా కొంచెం చూసుకున్నాను అన్నమాట, అన్నీ పులుపు, కారము, ఉప్పు, కారం అన్నీ. ఇదైతే దాని గురించి, కరివేపాకు కారం గురించే. ఇలా మన దగ్గర ఉన్నవి ఏదైనా వేసుకోవచ్చు, నేను నువ్వులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేస్తున్నా ఫ్రై చేసుకొని, కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని, దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయ, 2 మిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని అన్నీ కలిపి ఫ్రై మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంది, కావాలనుకుంటే మీరు ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈరోజు బగారా రైస్ అండ్ దాల్చా 2 రెడీ అయిపోయినాయి కాబట్టి దానికి కాంబినేషన్గా మన దగ్గర ఇంట్లో ఉన్నవి కొన్ని పాపడాలు, మక్క చుడువ అవన్నీ ఉండే అనమాట, అవి కూడా వేసేస్తున్నాను. ఈ 3 చూడండి ఎలా తుక్కొని ఉన్నాయో, చాలా బాగుంది వెరైటీగా, మిక్కీ మౌజ్ చెవులు ఫేస్ లాగా. ఇవి 2 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, కొంచెం ఒకటి రెడ్ కలర్ ఉంటాయి, ఒకటి వైట్ కలర్ ఉంటాయి. దీంట్లోనే మనకు మార్కెట్లో మన ఏరియాలో మార్కెట్ ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయి ఇవి, కాకపోతే చాలా కాస్ట్లీ, అంత టేస్ట్ కూడా లేవు. 25 రూపీస్ 30 రూపీస్ ఆ ప్యాకెట్ ఒకటి, నాకైతే అంత నచ్చలే, టేస్ట్ నచ్చలే, కాస్ట్ నచ్చలేదు. అండ్ ఇదైతే మక్క చుడ, ఇది బెస్ట్ అనిపిస్తుంది అన్నిటికంటే, మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ ఏమైనా కొంచెం సప్పసప్పగా డల్గా ఉంటే దాంతోపాటు తినేయచ్చు. దీంతోపాటు మనకు మజ్జిగ మిరపకాయలు ఉంటే కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి, కాకపోతే లేవు. ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, కరివేపాకు కారం కూడా రెడీ అయిపోయింది. అదైతే డైలీ మార్నింగ్ టైంలో వేడివేడి అన్నంలో ఒక ముక్క, అంటే ఫస్ట్ తినే ఒక ముద్ద మనం కరివేపాకు తింటే హెయిర్ గ్రోత్కి మంచిదన్నమాట. అలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తోంది ఈ మధ్యలో మా అమ్మాయి. ఇక్కడైతే అందరం కూర్చున్నాము తినడానికి, బగారా రైస్, దాల్చా, పాపడ్ చాలా బాగుంది.
చికెన్ మటన్ కన్నా ఇదైతే తొందర అరిగిపోతుంది కూడా, చాలా హెవీగా అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా ఉండదు. మనకు చికెన్ అయినా వేరేది ఏదైనా సరే మసాలా ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, మళ్ళీ అరగదు అది. అది అరగాలంటే థమ్సప్ తాగాలి, మళ్ళీ ఏదో ఒకటి తలకాయ నొప్పి కన్నా ఇది బాగుంది. మంచిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది, మా కడుపు నిండుతుంది కానీ మనసు నిండదు, అలా ఉంటుంది. దీంతో పాటు అయితే మాకైతే అలానే జరిగింది సండే రోజు. ఎందుకో మా ఆయనకి ఏమనిపించిందో, డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్త ఆలోచనలు. ఒకరోజు ముందే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, రేపు సండే రోజు బగారా రైస్ దాల్చా చేయంటే ఇంకా నెక్స్ట్ డే మేము కూరగాయలకు వెళ్ళి రైతు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడే సొరకాయ తీసుకుని వచ్చినాము. క్యారెట్స్, సొరకాయ, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకొచ్చాము అన్నమాట. ఇంకా సాయంత్రానికి ఈ ఒకవేళ సెట్ అవ్వకుంటే ఇది ఒక పూట తినేసి సాయంత్రానికి వంకాయ చేసుకుందాం అన్నట్టు వంకాయ కూడా తెచ్చాము. కాకపోతే అసలు తెచ్చేయలేదు వంకాయలు అయితే. ఇదే చాలా బాగుంది, మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు సరిపోయింది అన్నమాట. ఇదే కర్రీ చూడండి, ఇంకా చిక్కగానే ఉంది, ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. అసలు నేనే చేశానా అనిపించింది నాకైతే. ఇలా మనం కొన్ని ఫంక్షన్స్లో తింటాం కదా, అలా అనిపించింది. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే, వీడియో బాగుంది నచ్చింది చూడగలుగుతాం అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ మధ్యలో కొంచెం చిన్నగా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి మీరందరూ. ఇదైతే ఒకరోజు ముందుది అనమాట. ఏం కర్రీ అంటే అది ఏదో మసాలా కర్రీ గుర్తులేదు నాకు, తినలేదు దైవరము. ఇదే బాగనిపించింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోలో